యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఇప్పుడు బిగ్ బాస్ ది నామినేషన్ ఎపిసోడ్ సెకండ్ రోజు కూడా అయింది. అసలైతే ఒకవేళ డైరెక్ట్ పెట్టుంటే 3 రోజులు అవుతుంది మధ్య. లాస్ట్ టైం అయింది కదా గొడవలు, మొహం పైనే పెట్టేసుకొని లాంగ్ చేస్తున్నారని బిగ్ బాస్ సపరేట్గా పెట్టినట్టున్నాడు. నరకం అని ఒక ప్లేస్ పెట్టి యాక్టివిటీ ఏరియాలో, అది ఓకే. లేకపోతే ఇద్దరుగానే పెట్టుకుంటే ఇంకా అవే గొడవలు నడిచేటివి అంటే నేనెందుకు నువ్వెందుకు అది ఇది అని చెప్పేసి ఎట్లాగో ఫస్ట్ వీక్లో నామినేషన్స్ అంటే మ్యాక్సిమం ఎవరినో ఒకరిని చేయాలి కాబట్టి చేసేస్తారు. ఎందుకంటే ఇంకా ఆప్షన్ ఉండదు. సో వాళ్ళకి మేబీ వాళ్ళకి నచ్చనోళ్ళని లేకపోతే వీళ్ళతో ఉంటే మాకు పెద్ద తలకాయ నొప్పి అనుకునే వాళ్ళని వేరే ఏదో కారణాలు చెప్పి చేస్తారు. చెప్పడానికి బయటికి వేరే చెప్తారు కానీ లోపల ఒకటి ఉంటుంది. మనం ఆల్రెడీ ఇన్నం రతిక పని చేసుకోవడానికి ఏడుస్తుందని ఆల్రెడీ చెప్పారు. ఆ తర్వాత అక్కడ కూడా అదే, వాళ్ళందరూ చెప్పింది కూడా అదే, పని చేయట్లేదు రతిక, పని చేయట్లేదు రతిక, పని చేయట్లేదని. పప్పులో నీళ్లు పోసింది నేనే అని చెప్పింది, పప్పు పెరుగులో తోడేసింది నేనే అన్నట్టు, పెరుగు మొత్తం చేసింది నేనే అన్నట్టుంది ఆ మాట. అది కూడా పప్పులో నీళ్లు పోస్తే కూడా పెద్ద పనేనా? ఇంకా దానికి పని అనుకుంటే ఇంకా రేపు టాస్క్లకు ఏం చేస్తుందో అమ్మాయి. తర్వాత మనం అనుకున్నట్టు ఆ రతిక పెట్టిన పుల్ల యావర్ పైన పనిచేసింది. యావర్ ఏం చేశాడు? అది యావరు మళ్ళీ యావర్ని గౌతమ్ చేశాడు, గౌతమ్ని యావర్ చేశాడు, ఇద్దరు ఒకరినొకరు చేసుకున్నారు. ఆ నామినేషన్స్ని మ్యానిపులేట్ చేసింది మాత్రం రతికనే. ఒకవేళ ఇది బిగ్ బాస్ టాస్క్ అయితే ఇంకా బిగ్ బాస్ చేసినట్టు ఈ నామినేషన్స్ని మ్యానిపులేట్ చేసింది. కాకపోతే వాళ్ళు పోయి అప్పటిదప్పుడే సార్ట్అవుట్ చేసుకుంటే ఇప్పుడు ఈ మ్యానిపులేషన్ వర్కౌట్ అయ్యి ఉండకపోయేది, గొడవలే లేకుండేటి. కానీ ఈ మ్యానిపులేటెడ్ నామినేషన్స్ అన్నమాట ఇవి రెండు, గౌతమ్యును యావరి. తర్వాత ఇంకేముంది, యావరు షకీల గారిని నామినేట్ చేశారు. అసలు తెలుగు రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు, షకీల గారు, కిరణ్ రాథోడు, శోభా శెట్టి, శుభశ్రీ, యావరు. అసలు మన తెలుగు ఇండస్ట్రీకి దరిద్రమా లేకపోతే ఏంటి? అసలు తెలుగు వాళ్ళే లేని తెలుగు బిగ్ బాస్ ఏంటిది ఇది? తెలుగు వాళ్ళే లేని తెలుగు బిగ్ బాస్ అంటే ఇదేనా ఉల్టా పుల్టా అంటే? అసలు ఇప్పటిదాకా నాకు ఉల్టా పుల్టా అంటే అర్థం కాలేదు, ఇదే ఉల్టా పుల్టా ఏమో. ఇంతమంది తెలుగు వాళ్ళు లేరు ఇందులో. ఆ తర్వాత ప్రశాంత్ యాటిట్యూడు డిఫరెంట్గా ఉంది. మనం యూట్యూబ్లో చూసినప్పుడు ఎప్పుడు ప్లీడింగ్గా ఎప్పుడు ఏదో అడుక్కున్నట్టుగా ఉండే ప్రశాంత్. అది ఒకటి కాదు, ఒక 5-6. 5-6 అంటే 5-6 ఏంట్రా? 5-6 దామిని చెప్పవా? దామినిమా అక్కడ పోగను. 5-6 చాలా మాట్లాడాడు కదా, మనం చూసామా? అది మనకు చూపెట్టాలనే చూపెట్టారు అక్కడ, ఎందుకంటే తన యాటిట్యూడ్ చూపెడదామని. తర్వాత మనకి టేస్టీ తేజ కూడా చెప్పాడు, ఏం లేవు వంట రాకుండా వండుకుందాం బ్రో, ఏమైంది బ్రో అని చెప్పేసి. మళ్ళీ షకీల తనని నామినేట్ చేశాక తన యాటిట్యూడు, ఓ చిల్ బ్రో, ఇట్స్ రాంగ్ అది ఇది అనుకుంటా. అసలు అది ఇది అసలు ప్రశాంత లేకపోతే మనం చూసింది అసలు ప్రశాంత తెలీదు. మేబీ ఇదే అసలు ప్రశాంతమో, లేకపోతే బిగ్ బాస్ అంటే ఇట్లనే ఆడాలి నేను, యాటిట్యూడ్ చూపెట్టాలి అని అనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ న్యాచురల్గా ఉంటేనే గెలుస్తారన్న విషయం తెలియదు మన ప్రశాంత్కి. మ్యాక్సిమం న్యాచురల్గా ఉంటేనే వీడు ఓకే, వీడి ఫేస్ ఇది, వీడు న్యాచురల్గా ఉన్నాడు, ఎప్పుడు అనే మనం ఎప్పుడు అనుకుంటాం అప్పుడే ఓటేస్తాం. కానీ తింగర్గానైతే ఏం. టేస్టీ తేజ మనం అనుకున్నాం కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నేను ఇన్ని రోజులు అనుకున్నా, కానీ తన క్యారెక్టరే అదే. అందుకని నేను ఈసారి బిగ్ బాస్ కమెడియన్స్ని ఎందుకు పెట్టలేదా అనుకున్నా. ఎంటర్టైనర్స్ ఉండాలి కదా, సింగర్ని ఒకరిని పెడతారు, ఒక డ్యాన్స్ మాస్టర్ని పెడతారు ఆటా సందీప్ని పెట్టినట్టు, మళ్ళీ ఒక కమెడియన్ని పెడతారు. ఈసారి కమెడియన్స్ లేరేందబ్బా అనుకున్నా. సో మన టేస్టీ తేజ కమెడియన్ లాగా కూడా పనిచేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ని నేను ఇంకెప్పుడైతే చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తాను. తన ఛానల్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కావచ్చు. అది బిగ్ బాస్ అబ్జర్వ్ చేసి తనని కామెడీకి పెట్టుకున్నాడు మేబీ. బాగానే ఉంది టేస్టీ తేజ చేసేది, బాగానే ఉంది. కానీ పాపం అందరి మధ్యలో పప్పు అయిపోయాడు మన టేస్టీ తేజ. ఇంకా ఎవరున్నారు? మన ఆటా సందీప్ పాపం పోయింది. ఎవరినో ఒక అందరు రతికనేసారు కదా, నేను కూడా రతికనేసేస్తా.
కాకపోతే పన్నులు కాదు, బట్టలు సదురుకోవట్లేదు, చెప్పులు సదురుకోవట్లేదు అని చెప్పేసి పెట్టిండు. పాపం బయటికి పోయినాక ఇరుక్కున్నాడు, ఎక్కడ నేను ఏం బట్టలు చదురుకోలేదా, నేను చెప్పులు చదురుకోలేదా, ఆ బ్లాక్ చెప్పులు నాయి కావు, బ్లాక్ చెప్పులు అని అక్కడ బయట అన్నాడు. అక్కడ తీసుకొచ్చి చూపెట్టినాక అవి నాయి కావంటూ, ఆహా అది నువ్వు కూడా సరిగ్గా చదురుకోలేదని పాపం తన రతిక అని అనేసాడు. కాదు ఓకే, నేను దీని గురించి అయితే అనలేదు. ఇది కూడా రీజన్ ఇక ఒకళ్ళది ఎవరిదో మీ షూస్ నిన్నంత ఇక్కడ పడేశారు. మార్నింగ్ వాళ్ళు వచ్చేసి ఇదంతా సెట్ చేసిన తర్వాత మీ షూస్ అనేది తీసుకెళ్ళి ఇక్కడ. ఒక్క నిమిషం, తెలిస్తే తెలుసు, తెలిసింది చెప్పండి, లేకపోతే తెలుసుకొని చెప్పండి. మీరే పెట్టారు ఇక్కడ, ఇక్కడ ఉన్న నా షూస్ తీసి అక్కడ పెడితే అక్కడ స్టోర్ రూమ్ లో ప్లేస్ లేదు కాబట్టి అలా సర్దుకున్నా సరే అని. అవైతే నావి కాదు, మీరు చెప్పింది ఆ హీల్స్ గురించి. మనము స్టోర్ మనము అందరికి ఈక్వల్ గా. ఒక నిమిషం, ఇది మీరు చెప్పింది ఈ హీల్స్ గురించి, అదే హీల్స్ నావి కాదు. ఇది కాదు కానీ ఈ హీల్స్ గురించి నేను చెప్పలేదు. ఇందాక అన్నది బ్లాక్ అన్నారు, బ్లాక్ హీల్స్ బ్లాక్ హీల్స్ అన్నారు, బ్లాక్ హీల్స్ నావి కాదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కూడా అంటున్నారు. ఇప్పుడు ఎవరి మరవి హీల్స్ అవి ఏమో నేను అక్కడికన్నా. తర్వాత ఏమైంది పాపం, ఆ అన్న మాటని సరిపు సర్దిద్దుకోవడానికి చెప్పులు సర్దుకోవడంలో హెల్ప్ చేయాల్సి వచ్చింది మన సందీప్కి. అమర్దీప్ ఇంకా పాపం మనకి ఎప్పుడు ఆ నామినేషన్స్ అన్నీ 4:15 మార్నింగ్, 4:15 వరకు ఏమో జరుగుతున్నాయి నామినేషన్స్. అవన్నీ జరిగేటప్పుడు అమర్దీప్ అప్పుడు పోయి నలుగురు నా బిగ్ బాస్ అని అంటున్నాడు. ఫస్ట్ వీక్లో నలుగురిని చేద్దాం అనుకున్నాడో ఏమో మరి, అంటే లేకపోతే తన మనసులు నలుగురు ఉన్నారో ఏమో. ఇంకా మళ్ళీ దాంట్లోంచి సార్ట్ అవుట్ చేసుకొని నలుగురు ఇద్దరిని చేశాడు పాపం. నిద్ర వస్తుందా బిగ్ బాస్కి అంటే 4:15 వరకు ఉన్నారు కాబట్టి నిద్ర వస్తుందేమో అనుకున్నారు. ఇంకా మళ్ళీ దామిని శోభా శెట్టిని నామినేట్ చేయడానికి వెళ్ళేటప్పుడే వెనక శోభా శెట్టి వర్క్ చేస్తుంది కానీ పోయింది, సీదా పోయి చెప్పింది నాకు వర్క్ చేయట్లేదు శోభా శెట్టి అని. పాపం ఆమె ఏడుస్తూనే ఉంది శోభా శెట్టి. ఇంకా పాప పొద్దున్న నుంచి మొన్న ఎపిసోడ్ నుంచి నిన్న ఎపిసోడ్ వరకు నాకు నిద్రలేదు, మేబీ చాలామంది నిద్రపోలేదు కానీ శోభా శెట్టి మాత్రం నాకు నిద్రలేదు, నాకు నిద్రలేదు, నేను నిద్రపోలే, నేను నిద్రపోలే అనుకుంటే ఏడుస్తూనే ఉంది. నిద్రపోనందుకు ఏడుపు వస్తుందా, లేకపోతే వీళ్ళందరూ వేసుకున్నందుకు ఏడుపు వస్తుందా, నామినేషన్స్ అర్థం కాలే. కానీ రతిక అవును శోభా శెట్టి ఎక్కువ మందికి టార్గెట్ అయ్యిండు. మళ్ళీ బయటకు వచ్చింది గొడవ పెట్టుకుంది ఆ గౌతమ్. ఆ గౌతమ్ శోభా శెట్టిని నామినేట్ చేసినాక యు ఆర్ ఇరిటేటింగ్ అని చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ కాదు నాకే ఇరిటేటింగ్ ఉందని చెప్పేసి లోపల ఏదో చెప్దామని చూశాడు. మళ్ళీ పోయి నువ్వు నీ వాయిసే ఇరిటేటింగ్ అని చెప్పాడు. అంటే ఇంకా వీళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇట్లా గొడవలు పడితేనే ఓపెన్ అప్ అవుతారు ఎక్కువ శాతం. ఆ గౌతమ్కి కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గౌతమ్ ఒక చోట ఒక విధంగా ఒక చోట ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అంటే తను ఇమేజ్ కాపాడుకునే అందులో ఉన్నాడేమో కానీ బిగ్ బాస్లోకి వచ్చినాక అది నాట్ అంత ఈజీ కాదు అందరికీ. ఒక్క చోట కూర్చుండి ఇప్పుడు మన శివాజీ లాగా ఎవరితోటి పెట్టుకోవట్లేదు. అసలు నిన్న మొత్తం ఎపిసోడ్లోనే కనిపించలేదు. ఒకవేళ టాస్కులు ఆడి మెయిన్ థింగ్స్ వచ్చినప్పుడు మన అభిజిత్ లాగా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ముందుకు వచ్చింది అనుకో మేబీ శివాజీ గెలవచ్చు. అది కూడా రాలేదనుకో నిన్న అసలు నేను మొత్తం ఎపిసోడ్ అయిపోయినాక ఏమైంది శివాజీని తీసేసిందా కనిపిస్తలేడు అని మళ్ళీ పోయి చూసి వచ్చిన, మళ్ళీ ఇంకొక రౌండ్ చూడాల్సి వచ్చింది. అది పరిస్థితి. ఇంకా అర్థం చేసుకోండి అంటే శివాజీ కనిపించకపోవడానికి అందరూ మరి తనతో మాట్లాడట్లేదో లేకపోతే తన యాటిట్యూడే బాగాలేదో. బ్రో అంటే నన్ను బ్రో అనొద్దు, ఇంకోటి అంటే ఇంకోటి అనొద్దు, నన్ను శివన్న అని పిలవండి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని మనం నువ్వు పెట్టినట్టు పిలవలేము, మనకి ఎట్లా అనిపిస్తే అట్లా పిలుస్తాం కదా. అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఏమైంది ఇప్పుడు తేజ బ్రో అంటే మాత్రం తప్పేమైంది, ఏం వేరే అనలే కదా తమ్ముడు అట్లా ఇట్లా అనలే కదా. తన ఏజ్కి ఆ ఏజ్ని ఎక్కువ అంటే బాగుండదు, బాబాయో మామయ్య అంటే బాగుండదు కాబట్టి బ్రో అని అన్నాడు పాపం. దానికి కూడా శివాజీ హర్ట్ అయిపోయాడు,
ఇంకా తర్వాత అసలు నిన్న కనిపించను లేదు ఎక్కడో అట్లా అట్లా వెనక వెనక అక్కడెక్కడ గొడవలకు గొడవలు రాలేదు, గొడవల్లోకి రాలేదు, ఎవరిని సర్ది చెప్పడానికి రాలేదు, దేనికి రాలే. తను మా తన ప్లేస్లో తను ఉన్నాడు. కానీ మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో అసలు లేరా యాక్టర్స్ అని అనిపించింది. తమిళ్లో ఎక్కడ మనం వేరే ఎక్కడ చూసినా కూడా ఎవరో ఒక్కరుంటారు, తెలుగు ఒక్కరుంటారు లాంగ్వేజ్ రానోళ్ళు, కానీ ఇందులో మొత్తం మంది అట్లా ఉన్నారు. వీళ్ళకి రేపు పాపం బిగ్ బాస్ ఎట్లా టాస్క్లు అర్థం చేపిస్తాడు, లేకపోతే వీళ్ళందరూ ఎగిరిపోతారు అంతే. ఇంకేముంది, టాస్క్లు ఆడలేరు వాళ్ళు, ఇంకేది ఆడలేట, ఎవరికి సరిగ్గా రాదు, కనీసం కామెడీ కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. వీళ్ళకి రేపు బిగ్ బాస్ టాస్క్లు ఎట్లా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళకి అర్థం కావాలా అంటే మళ్ళీ వీళ్ళు పోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తెలుగు మాత్రమే మాట్లాడాలి బిగ్ బాస్లో, తెలుగు మాత్రమే మాట్లాడాలి అంటే ఇప్పుడు ఈ బ్రేక్ ఈ రూల్ బ్రేక్ అయితేనే ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ భాష అనేది నామినేషన్కి సరైంది కాదు అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ అసలు కొంచెం కూడా తెలుగు రాని అమ్మాయిని పెట్టి తెలుగు మాట్లాడమంటే కష్టం కదా, అది కూడా 3 నెలల్లో ఎట్లా వస్తుంది తెలుగు? ఆమె ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండి నేర్చుకుని తెలుగు ఇప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది? అండ్ శోభ మేబీ అది ఫుటేజ్ తినడానికి చేస్తుందో, మరి లేకపోతే ఆమె క్యారెక్టర్ ఎంతో, లేకపోతే నేను నాకు నిద్ర లేనందుకు అట్లా అయిపోయిందో కానీ తెలియదు. కానీ ఏడవడం గొడవలు పడడం ఆమె మాత్రమే, అంటే మొత్తానికి అయితే ఫుటేజ్ తినడంలో శోభ ఫస్ట్ అన్నమాట. తర్వాత రతికకి ఏం చేయడానికి దొరకలేదు పాపం. మొన్న చేసినంత నిన్న గేమ్ ఏం చేయలేకపోయింది. అందరు ఆమెను నామినేట్ చేసేసరికి ఫస్ట్ రోజుకి డల్ అయిపోయినట్టుంది ఆమె, ఎందుకంటే ఇంకా పనులు చేయాలి కదా, పనులు ఆమె వల్ల అవ్వట్లేదు. పప్పులో నీళ్ళు పోసినా పెద్ద పని ఆమెకి. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? నాకైతే ఈ ఫస్ట్ వీక్ మరి ఇప్పుడైతే ఇక్కడ మీరు అంటున్నారు ఆ కంటెస్టెంట్లు కాదు, మీరెవరు కంటెస్టెంట్లు కాదు అని ఒక ఏమంటారు ఒక క్లాజ్ పెట్టి వదిలేశారు. కానీ మరి ఎంతమంది కంటెస్టెంట్లు ఉంటారు? ఒక్కడే ఉంటాడా లాస్ట్? ఇప్పుడు ఈ నామినేషన్లు పోయిన వాళ్ళు అందరూ పోతారా, ఏమైందో తెలియదు. అందరు కంటెస్టెంట్లే. ఇప్పుడు నామినేషన్ ఎవడైండు ఆడిపోతాడు, మిగిలిన వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోతారనమాట. ఈ నెక్స్ట్ వీక్లో కిరణ్ రాథోడ్ కానీ షకీల గారు కానీ వెళ్ళిపోవచ్చు మేబీ. ఎందుకంటే షకీల వాళ్ళలో ఇమడలేకపోతుందో లేకపోతే ఏం ప్రాబ్లమో తెలీదు. షకీల స్లాంగ్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో షకీల గారిది. మ్యాక్సిమం ఆమెతోటి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. తర్వాత కిరణ్ రాథోడ్కి హిందీతో ప్రాబ్లం రావచ్చు మేబీ. కాకపోతే ఆమెకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఓటేస్తే గెలవచ్చు. కానీ ఉల్టా పుల్టా అంటే ఎక్కువ ఓటేసిన వాళ్ళని తీసేస్తారేమో, అది కూడా అయి ఉండొచ్చు కదా. ఎక్కువ ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళని తీసేస్తారు, ఎవరికి రావో వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారనమాట. ఎవరు తక్కువ వస్తే వాళ్ళకి శక్తి అస్త్రా ఇస్తారు కావచ్చు. తర్వాత అది మనకు అది ఎప్పుడైనా ఉల్టా పుల్టా అంటే మరి ఇప్పటిదాకా నాకు అర్థం కాలే. అక్కడ ఏం ఉల్టా పుల్టా జరగట్లేదు. ఉల్టా పుల్టా జరిగే వరకు నేను అడుగుతూనే ఉంటా ఉల్టా పుల్టా అంటే ఏంటిదని. సో చూడండి, నేను బిగ్ బాసే కాదు మూవీస్ రివ్యూస్ కూడా పెడతా ఉంటా. ఇప్పుడు జరిగే నార్మల్ ఎఫ్ఐఆర్స్ వాటి గురించి కూడా పెడతా ఉంటా. ఎఫ్ఐఆర్స్ ఏమంటారు వాటిని, కరెంట్ ఎఫ్ఐఆర్స్ పైన కూడా నేను రివ్యూస్ పెడతా ఉంటా. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ బీ విత్ మీ.